कडप जिल्ला कासीनायन मंडलम अमगंपल्ली ग्राम समीपंलो निर्मिंचिन बालम्म वृद्धाश्रमं व्यवस्थापकुडु फादर सर्वेश्वर रेड्डी अनारोग्यंतो मृति चेंदारु। వివరాల్లోకి వెళ్తే బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలోని ఆమగంపల్లె గ్రామ సమీపంలో ఫాదర్ సర్వేశ్వర రెడ్డి తల్లి బాలమ్మ పేరుతో చిరకాలంగా ఉండేందుకు మదర్ తెరీసాలాగా అనాథ వృద్ధులను ఆదుకోవడానికి వృద్ధాశ్రమం నిర్మించారు। అనాథులుగా ఉన్నటువంటి వృద్ధులను ఆయన దగ్గరకు చేర్చుకుని వారిని ఆదుకునేవారు। వారికి ఎటువంటి లోటు లేకుండా అనాథాశ్రమంలో సేవలను అందించేవారు। అనంతమైన సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఒక చెక్కు చెదరని ముద్ర వేసుకున్న ఫాదర్ సర్వేశ్వర రెడ్డి అనాథల పట్ల అపారమైన ప్రేమను చూపించేవారు। ఆయన మృతి చెందడంతో వృద్ధులను ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది। నియోజకవర్గంలో ప్రముఖ రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు తదితర శాఖ అధికారులు కూడా ఈ వృద్ధాశ్రమంలో అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు పండ్లు పంపిణీ చేసేవారు। ఫాదర్ సర్వేశ్వర రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఫాదర్స్ సిస్టర్స్ తదితరులు వృద్ధాశ్రమానికి చేరుకుని ఆయనకు సంతాపం తెలిపారు। మృతి చెందిన ఫాదర్ సర్వేశ్వర రెడ్డి పరలోకములో శాంతి కలగాలని యేసుక్రీస్తుకు ప్రార్థనలు నిర్వహించారు। స్త్రీలా శుద్ధపబడిన వారి పేరే మీ గర్భాఫల మగేశ శుద్ధపబడిన వారు ప్రసాదం చేయడానికి మరేమ్మ అవుతున్నాము ఏలైన వారు మీ దాని శ్రీలా శుద్ధపబడిన వారి పేరే మీ గర్భాఫల మగేశ శుద్ధపబడిన వారు